ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా, ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్క కడిగేసుకుందావా మహాప్రభు? తిట్టి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిట్టి తీస్తా, ఈ కథ సినిమాగా తీస్తే నేను అరుకు తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్టేయాల్సి వస్తాయి. అరే ఈ నాన్న చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి, నువ్వేం కవ్వయ్యి అసలు? నేను గొప్ప కసి అవుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాపీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హాట్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు ఆపండి, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మరీ ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది, దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడనే రోజు వస్తుందేమో. ఇప్పటికే నేను కాళ్ళ మీద పడి జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెబితే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల పోషణ, నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. లేదా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధరబాయ్ అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నిన్న నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా, మీ అక్కయ్య ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది, మీ అన్నయ్య ఏమో నిన్ను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్ళి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కట్టేది కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు. నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి.
ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ